సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి తాజాగా కామెంట్ చేయడం జరిగింది। జగన్మోహన్ రెడ్డికి ప్రతి రోజు 300 కోట్ల పైచిలకు ఆదాయము, రకరకాలుగా కమిషన్లంతా ఆయన దగ్గరికి వెళ్తున్నాయి, ఆయనకు సంపాదన ఆదాయమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నాడు, మొత్తం అవినీతిమయమైపోయింది ఆంధ్రప్రదేశ్లో పరిపాలన। అంతేకాకుండా ప్రజల్లో కూడా మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్స్ అయితేనేమి, రాబోయే కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా డబ్బుతో కూడుకున్నవే। డబ్బు వెదర్జల్లుతారు వీళ్ళు, బాగా అక్రమంగా సంపాదిస్తున్న డబ్బులతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు అని చెప్పి విమర్శిస్తున్నారు। ఎంత నిజం ఉంది? నిజం లేకపోతే అంత పెద్ద సీనియర్ నాయకుడు మాట్లాడగా, సీనియర్ నాయకుల వల్లే ప్రాబ్లం వస్తుంది। ఇప్పుడు వయసు ఎక్కువైపోతే సీనియర్ అవుతారు కదా, ఆ వయసు ఎక్కువైపోతేనే ప్రాబ్లం వస్తుంది। సేమ్ ప్రాబ్లం చంద్రబాబు నాయుడు గారికి కూడా, అంటే జేసీ దివాకర్ రెడ్డి కూడా అదే ప్రాబ్లం, మైండ్ దొబ్బింది అంటారా? అంతే। ఇప్పుడు డోపమిన్ అనే రసాయనం మెదడులో ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లం వచ్చింది అంట। నేను మొన్న ఈ మధ్య ఒక డాక్టర్లను కనుక్కున్నా, ఏంటి చంద్రబాబు నాయుడు గారికి ఇట్లా ప్రవర్తిస్తున్నారంటే, ఇది సైకోసిస్లో ఒక వ్యాధి, స్క్రిజోఫ్రీనియాను ఇది చెప్పారు, నాకు ఆ పేరు కూడా తిరగట్లేదు సరిగ్గా। ఈ డోపమిన్ అనే రసాయనం ఎక్కువైనా తక్కువైనా వచ్చింది, చూసిన దాన్ని చూడనట్టుగా, చూడందాన్ని చూసినట్టుగా, ఓ భ్రాంతికి గురవటం, అన్నీ నేనే చేశాను అనుకోవటం, వినపడినవి కూడా వాళ్ళకి వినపడినట్టుగా ఉంటాయి। ఆ 300 కోట్లు నేను చూస్తున్నాడు ఎక్కడన్నా కల్లో, సో అందుకని ఇప్పుడు వచ్చి 300 కోట్లు వస్తున్నాను। ఏం మాట్లాడుతున్నాను సార్, ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్నాడు, కానీ మాట్లాడేటప్పుడు లేదా విమర్శ చేసేటప్పుడు ఆ విమర్శ అర్థవంతంగా ఉండాలి। జగన్మోహన్ రెడ్డి గారు 300 కోట్లు ఏంది పిచ్చి పిచ్చి మాటలు, కాకపోతే అదే చెప్పట్లా, మైండ్ పోతే ఇక చాదస్తం అంటారు కదా కొంచెం పెద్ద వయసు అయినాక। ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యాన్ని తీసుకుండే ప్రియులకి మీరు అందిస్తున్న బ్రాండ్లు బూమ్ బూమ్ అంట, పిస్టేజ్ అంట, ఏంటి డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు, అవి చెప్పడానికి కూడా నాకు గుర్తుకు రావట్లేదు, ఎప్పుడు కూడా వినలేదు। ఇవన్నీను కమిషన్ బేస్డ్ తెస్తున్నటువంటి బ్రాండ్స్ అని ఆరోపణ। ప్రతిరోజు ఒక లిక్కర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచే మినిమం 15 నుంచి 20 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ విజయసాయి రెడ్డికి చేరుతోంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చేరుతోంది। ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎస్పీవై డిస్టిలరీస్ అయితేనేమి, ఇక ఇతరత్ర ఏదైతే లిక్కర్ సప్లై చేస్తున్న డిస్టిలరీస్ మొత్తం పెద్దిరెడ్డి ఆధీనంలో పెట్టి, ఇలా 4 తలకాయలు, ముఖ్యంగా పెద్దిరెడ్డి అయితేనేమి, విజయసాయి రెడ్డి అయితేనేమి, బొత్స అయితేనేమి, సో ఇలా 4-5 మంది కంప్లీట్గా రోజుకే 25 నుంచి 30 కోట్ల రూపాయలు, 30 కోట్ల, సారీ, ఒక రోజుకి ఇంత ఆదాయాన్ని గడిస్తున్నారని చెప్పి ఒక లిక్కర్లోనే ఇంత జరుగుతుంటే, ఇక మైన్స్ మినరల్స్లో అయితేనేమి, ఇక ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, ఈ పర్సంటేజ్లో జేసీ దివాకర్ రెడ్డి చెప్పింది నిజమేనేమో। మంచి పాయింట్ చెప్పారు, ఒక నిమిషం నాకు టైం ఏముంది, చాలా లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ ప్రజలకు కూడా తెలియాలి, చెప్పండి। ఎందుకంటే మీరు అన్నారు భూమ్ భూము, ఇంకేదో ప్రెసిడెంట్ మెడల్, చాలా ఉన్నాయి। 2019లో, అంటే 2019 ఏప్రిల్ నుంచి 2019 మే దాకా చంద్రబాబు నాయుడు గారే అధికారంలో ఉన్నారు। మేము 2019 మే 30వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినారు। సో మీరన్న బ్రాండ్లు ఏదైతే లిక్కర్కి సంబంధించి, విస్కీలో 156, విస్కీకి వైన్కి సంబంధించి, బీర్లకు సంబంధించి ఒక 34 బీర్లు, ఇవన్నీ మేం కాదు, పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు। మీరన్న భూమ్ భూములు, మీరన్న ప్రెసిడెంట్ మెడల్లో, ఆ లిస్ట్ ఇంకా చాలా ఉంది, ఆ లిస్ట్ చాలా విడ్డూరంగా కూడా ఉంటుంది ఆ పేర్లు చదివితే। గోల్డెన్ స్టైల్ విస్కీ, ఇంకోటి ఏంటి ఏసీపీ ప్రెస్టేజ్ డీలక్స్ విస్కీ, ఎనీ టైమ్ ఫైన్ విస్కీ, ఇంకో ఇదేంటి బుల్ ఫైటర్, డీకే డబుల్ కిక్ ఫైన్, సిరీస్ ఓల్డ్ లేబుల్ ఫైన్ గ్రెయిన్ విస్కీ, చాలా ఉన్నాయి సార్। ప్రెసిడెంట్ మెడలు, పవర్ స్టారు, క్లాస్ 21 ప్యూర్ గ్రెయిన్ వోడ్కా, పేర్లు కూడా వెరైటీగా ఉన్నాయి, తాగే వాళ్ళకైతే ఎక్కువ, రెగ్యులర్గా తాగే వాళ్ళకి బాగా। ఇంకా మెన్స్ క్లబ్బు, గోల్డ్ హౌస్, బెక్స్ ఐస్ బీరు, జియోస్ ప్రీమియర్ లీగ్, మ్యాజిక్ పోర్టు, చాలా ఉన్నాయి ఈ పేర్లు కూడా। ఇవన్నీ మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చినవి కాదు, ఇవన్నీ అంతకుముందు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెన్యువల్ చేసి వాళ్ళే ఇచ్చారు। మరి వాళ్ళకు కూడా ఈ బ్రాండ్ల నుంచి నిన్ను కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి ముట్టితే, మరి వాళ్ళు కూడా తీసుకుని వచ్చి మళ్ళీ ఏమైనా ఇస్తున్నారేమో, వాళ్ళు తీసుకుంటే ఎంత తీసుకున్నారో చెప్తే మా ప్రభుత్వానికి కూడా వస్తున్నాయో లేదో అప్పుడు డిస్కషన్ చేద్దాం అన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమన్నా రమ్మని। ఇక్కడ మీరు అధికారంలో ఉన్నప్పుడు రెన్యువల్ చేసినాయి కదా, కాకపోతే మేము వచ్చిన తర్వాత వీటిని బాగా పబ్లిసిటీ చేస్తున్నారు మీరు। ఎందుకు మద్యం తాగుదామంటే కుదరట్లా, సాయంత్రం క్వార్టర్ పెగ్గేద్దామంటే కుదరట్లా, చంద్రబాబు నాయుడు గారే మందుబాబుల సంఘానికి అధ్యక్షుడైపోయాడు। వాళ్ళు సాయంత్రం క్వార్టర్ పెగ్గేద్దామంటే జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఎక్కువ రేట్లు ఉంటాయి ప్రభుత్వంలో, ఇయే కదా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నాడు మాటలు। సో మనం ఒకటి ప్రజాస్వామ్యంలో ఉన్నాం, రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా జాగృతగా ఉండాలి। మద్యం అనేది ఆరోగ్యానికి హానికరం అని చెప్పి మీరు టీవీ ఓపెన్ చేసి ఏదైనా మద్యం బాటిల్ కనపడ్డా కింద రాసేది అదే, సినిమాకి వెళ్ళినా మొట్టమొదటి వచ్చేది అదే। ప్రతి రాజకీయ నాయకుడు ఏం చెప్పాలి, అయ్యా మద్యం తాగొద్దు, మద్యం వల్ల కుటుంబంలో ఏదైతే విభేదాలు ఏర్పడతాయి, మీరు అనారోగ్య సమస్యలతో ఏదైనా అయితే ఆ కుటుంబం చిన్నాభిన్నం అయ్యిద్ది, దయచేసి తాగొద్దురా నాయన అని చెప్తాడు ఎవడన్నా। కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దురదృష్టం ఏంటి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన అధికారంలో ఉన్నా ఒకటే, ప్రతిపక్షంలో ఉన్నా ఒకటే, మద్యం తాగండి, తాగి ఊగండి, ఊగినాక మీరు ఏదో గుర్తుకు ఓటేయండి, ఇది ఆయన చెబుతాడు। కాబట్టి వాళ్ళకి రోజు మద్యం మీద గొడవ। మంచి బ్రాండ్లు దొరకట్లేదు అంటున్నారు కదా, బీరు, విస్కీ, బ్రాందీ, జిన్ను, రమ్ము ఇవన్నీ ఉన్నట్టున్నాయి కదా, వీటన్నిటిలో ఏ బీరు తాగితే ఎంత కిక్కెక్కిద్ది, ఏ వైన్ తాగితే ఎంత కిక్కెక్కిద్ది, లేదంటే ఏ విస్కీలో ఎంత రుచి ఉంది, ఏ బ్రాందీలో ఎంత రుచి ఉంది, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తాగి చెబితే ఆ బ్రాండులనే ప్రమోట్ చేయమని చెప్పి మనం కూడా రిఫర్ చేద్దాం। దానికి వాళ్ళు రెడీ అయితే ఇదిగో ఈ బ్రాండ్లో తాగితే, ఈ బ్రాండ్లో క్వార్టర్ తాగితే ఇంత కిక్కెక్కిద్ది, అసలు ఈ బ్రాండ్ ఒక పెగ్గు తాగితేనే కిక్కెక్కిద్ది, ఇవన్నీ మీరు ఏమైనా చెబితే ఆ బ్రాండులనే ప్రమోట్ చేయమని మనం కూడా ప్రభుత్వానికి చెబుదాం। సిగ్గన్నా ఉండాలి కదా సార్ తెలుగుదేశం వాళ్ళకి, మనం మనుషులమే కదా, మన సమాజంలోనే బతుకుతున్నాం కదా, తాగే వాళ్ళని వాళ్ళ ఇష్టం వాళ్ళు తాగుతారు, తాగే వాళ్ళని మానిపించడానికి మనం ప్రయత్నిస్తున్నాం। దాన్ని దశల వారికి మద్యపాన నిషేధం అన్నాం, దాంట్లో సక్సెస్ అయింది ప్రభుత్వం చాలా వరకు। ఇంకొన్ని రోజులు మీరందరూ కూడా సపోర్ట్ చేస్తే సక్సెస్ అయింది। మందు రేటు పెంచితే గొడవ చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు సార్। ఎవడన్నా ఇప్పుడు ఇంకో ఏదైనా రేట్లు పెరిగితే గొడవ చేస్తారు, మందు రేటు పెంచితే గొడవ చేసినటువంటి రాజకీయ పార్టీ నాయకుడు మీరు ఎప్పుడన్నా చూసారా? ప్రజలండి, ఎవరు చేశారు? మందు బాబులు ఎవరు చేయట్లా, వాళ్ళ కూలీలే 400 ఉంటారు, ఎవరు తాగమంటున్నారు? తాగొద్దని కదా మనం చెబుతుంది। ఇప్పుడు మీరు రాజకీయాలు చేయొద్దంటే చేయకుండా ఉంటారా, మీరు రాజకీయాలు మాట్లాడకుండా ఉండొద్దంటే ఉంటారా, మీరు డిస్కషన్ చేయొద్దండి చూడొద్దండి అంటే ఉంటారా? ఇక్కడ మద్యం అనేది ఆరోగ్యానికి హానికరం కాబట్టి వద్దు, దాన్ని మానిపిద్దాం, అక్క చెల్లెమ్మలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ఆ కుటుంబాలన్నీ బాగుండాలని చెప్పి మా నాయకుడు ఆశిస్తూ ఉన్నాడు। దానిలో మేము సక్సెస్ అయ్యాం చాలా వరకు। కానీ ఈ ప్రతిపక్ష నాయకుడు అయిన చంద్రబాబు నాయుడు గారు రోజు గొడవ, మద్యం రేట్లు పెరిగినాయి, ఆ బ్రాండు ఈ బ్రాండు ఆ బ్రాండ్ అంటాడు, నాకు అర్థం కావట్లేదు ఏ బ్రాండ్ ఏంటి సార్? మీరు చెప్పండి ఏ బ్రాండ్ తాగితే ఏం బాగుంటుందో, తెలుగుదేశం పార్టీ నాయకులను వచ్చి ఇదిగో ఈ బ్రాండ్ తాగితే బాగుంటుంది, సో ఈ బ్రాండే అమ్మండి, ఈ బ్రాండ్ అయితే ఒక క్వార్టర్ తాగితేనే కిక్కెక్కిద్ది, ఇవన్నీ మీరు ప్రమోట్ చేయండి, లేకపోతే చేసి ప్రభుత్వం దగ్గరకు వచ్చి సార్ అసలు ఈ బ్రాండ్ దొరకకపోతే మా వాళ్ళు చచ్చిపోతున్నారు, మా నాయకులు మా కార్యకర్తలు, దీన్ని మా నియోజకవర్గంలో 80% అమ్మండి అని చెప్పి మీరు ఇక లిస్ట్ రాసుకొని వచ్చి ప్రభుత్వం దగ్గర చేయండి। ఇంకేం చేస్తాం, వద్దు సార్ మంచిది కాదని అంటే అదే కావాలని అంటే ఈ నాయకుల గురించి ఇంక మనం ఏం మాట్లాడాలి సార్? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।